గంత ఇజ్జత్ తక్కువ బతుకు బిడ్డ, గంత ఇజ్జత్ తక్కువ బతుకు బతకక బిడ్డ. నువ్వు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసినప్పుడు కూడా నిన్ను కాపాడుకున్నాం బిడ్డ, రేపు కూడా కాపాడుకుంటాం. బతికి చెడద్దు బిడ్డ అని చెప్పి మా ప్రజలందరూ కూడా వదిలే ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఇవాళ 19 సంవత్సరాల ఆ పార్టీ అనుబంధానికి ఆ పార్టీ సభ్యత్వానికి ఇవాళ నేను రాజీనామా చేస్తున్నా. అదేవిధంగా అదేవిధంగా మీరు బీఫామ్ ఇచ్చింది నాకు, నేను ఎన్నిసార్లు బీఫామ్ ఇచ్చినా గెలిచిన, ఒక్కొక్కసారి మంచి మేయర్తో గెలిచిన, నేను మంచి మేయర్తో గెలిచిన. నేను వారే చాలాసార్లు అన్నారు 2004లో ఫస్ట్ టైం గెలవడం తేలిక, సెకండ్ టైం గెలవడం చాలా కష్టమని. రెండవసారి 3 సార్లు కంటే కూడా అత్యధికంగా మెజార్టీతో గెలిచినటువంటి నియోజకవర్గం కూడా హుజరాబాద్ నియోజకవర్గమే. బీఫామ్ ఇంకా ఇవన్నీ అందరు గెలవరు. నేను మొన్న కూడా చెప్పిన, మా దగ్గర ఉన్నటువంటి ఎంపీ గారు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు కానీ 2 సార్లు ఓడిపోయిండ్రు. సొంత కూతురు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు కానీ ఓడిపోయి నిజామాబాద్లో. కానీ ఈటల రాజేంద్ర అనేటువంటి సైనికుడు, గులాబీ సైనికుడు, ఈటల రాజేంద్ర అనేటువంటి ఒక సామాన్య కార్యకర్త నాయకుడు ఎప్పుడు కూడా ఓటమి పొందకుండా తెలంగాణ చిత్రపటం మీద గర్వపడేటువంటి బిడ్డలాగా గెలిచి వచ్చిన వాణి నేను. మేము ఉద్యమంలో కూడా ఎన్నిసార్లు ఆదేశిస్తే అన్నిసార్లు రాజీనామా చేసాం. ఎందుకు అని అడగలే. రాజీనామా చేస్తున్నప్పుడు 2008లో నేనే మాట్లాడినా, నాలాంటి వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా ఎమ్మెల్యే అయ్యేటువంటి ఆస్కారం లేదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. ముఖ్యమంత్రి గారితో నాలాంటి వాడిని తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి నేను ఎమ్మెల్యేగా అయినా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేణంలో మేము రాజీనామా చేయాలని చెప్పి మా నాయకుడు ఆదేశించండు, మా ప్రజలు ఆదేశిస్తే మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి ప్రకటించిన నేను అన్నాడు. ఆ రోజు ఉపన్యాసంలో కూడా నాది ఉంటుంది. నేను ప్రకటించి ఆ రోజు 16 మంది రాజీనామా చేసిన వాళ్ళు, ఇంకొకటి ఖైరతాబాద్లో ఖాళీ 17 మంది పోటీ చేస్తే గెలిచింది కేవలం 7 మంది మాత్రమే అలా నేను ఒకరిని. అందులో కరీంనగర్ జిల్లా నుంచి మెజార్టీ గెలిచింది. 2009లో కూడా ఆనాడు మహాకూటమిలో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే 45 సీట్లలో అఫీషియల్గా, 5-6 సీట్లలో ఫ్రెండ్షిప్లో పోటీ చేస్తే, 50 సీట్ల పైచిలకు పోటీ చేస్తే మనం గెలిచింది 10 మంది మాత్రమే. ఆనాడు 7 మంది గెలిచిన, రెండోసారి 10 మంది గెలిచినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి సభలు నన్ను పట్టుకొని, పట్టుమని 10 సీట్లు గెలవలే రాజేంద్ర, నీ తలక ఎక్కడ పెట్టుకుంటామన్నాడు. నేను గర్వంగా ప్రకటించిన, మేము 5 మంది గెలుస్తామా 10 మంది గెలుస్తామా కాదు, కానీ గెలిచింది మాత్రం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. తెలంగాణ వచ్చేంత వరకు మా ఎన్నికల పోరాటాన్ని, మా ఉద్యమ పోరాటాన్ని ఆపలేము ఆర్పలేరు అని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర అంటూ. ఇవాళ ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే అనేది, ఆనాడు ఆంధ్ర పాలకులు అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది, ఆ డబ్బు సంచి వస్తాయి మీకు, నాయకులను కొంటారు, 2006 ఎన్నికలని ప్రత్యక్ష సాక్షిని ఆనాడు ఆనాటి మంత్రి మా కరీంనగర్ మంత్రి గారు, ఇప్పుడు ఆయన లేరు దివంగత మంత్రి గారు, తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే రాజీనామా చేసి కరీంనగర్లో పోటీ చేసినాడు. ఆనాడు కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం, ఒక్క నాయకుడు లేకుండా తీసుకుపోయింది ప్రభుత్వం. తెల్లారి వరకే ఇవాళ తిరిగినాడు, తెల్లారి వరకే అమ్ముడుపోయేది, మాయమైపోయేది. అయినా ఆనాడు ప్రతి ఊర్లో ప్రతి మండలంలో అది అక్రమ డబ్బు, అది మన డబ్బు, తీసుకోండి కానీ ఓటు మాత్రం ధర్మం తప్పకుండా తెలంగాణకి ఏమని చెప్పిండు. ఆనాడు అంత ఖర్చు పెట్టినా